హై హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబోలో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆది ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందిన నటుడు ఫిష్ వెంకట్ చన్నకేశరెడ్డి దిల్ బన్నీ డి దుబాయ్ సీను కృష్ణ గబ్బర్ సింగ్ రచ్చా హైపర్ సుబ్రహ్మణ్యం ఫర్సేల్ అత్తారింటికి దారేది నాయక్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ డీజేటిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో అశేష సినీ ప్రేక్షకుల్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు చెప్పే డైలాగ్ చిన్నదే అయినా సరే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడం ఫిష్ వెంకట్ యాక్టింగ్ స్టైల్ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంలో ఉంది ఫిష్ వెంకట్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఆగ్రా వెళ్లాడు అక్కడ కాలికి మేకు లాంటిది గుచ్చుకోవడంతో చిన్న గాయమైంది ఆ తర్వాత కొన్ని రోజులకి బీపీ షుగర్ అటాక్ చేయడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ సోకి బాగా అయింది దాంతో ఆపరేషన్ చేశారు కానీ సంవత్సరం నర క్రితం డయాలసిస్ వచ్చి రెండు కిడ్నీలు చెడిపోయాయి దానికి తోడు కాలు ఇన్ఫెక్షన్ కూడా అలాగే ఉండడంతో ప్రస్తుతం సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు లక్షల దాకా ఖర్చు పెట్టాడు డాక్టర్స్ అయితే కి సంబంధించి ఆపరేషన్ చేయాలని అంటున్నారు అందుకుగాను సుమారు యాభై లక్షల దాకా అవుతుంది అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చూపించుకుంటున్నాడు ఈ విషయం ఇప్పటి వరకు తెలియదు ఫస్ట్ నుంచి కూడా ఎవరిని చేయి చాచి అడగడానికి ఇష్టపడకపోవడంతో తన ఆరోగ్య పరిస్థితి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు ఇక మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిష్ వెంకట్కి కార్డు లేదు దివంగత హీరోలు శ్రీహరి నందమూరి తారకరత్నాలు వెంకట్కి కార్డు కోసం ట్రై చేశారు కానీ ఆ టైంలో వేరే వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చారు ఈ విషయాన్ని ఫిష్ వెంకటే చెప్పుకొచ్చాడు అలాగే నేను చాలా మందికి సహాయం చేశాను ఇప్పుడు వాళ్ళందరూ నా ఇంటివైపు కూడా రావడం లేదని తన ఆవేదనని వెళ్ళబుచ్చాడు హైదరాబాద్లోని రామ్ నగర్ ప్రాంతం ఫిష్ వెంకట్ స్వస్థలం సినీ పెద్దలు వెంకట్ని ఆదుకోవాలని పలువురు కోరుకుంటున్నారు